हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल विजिता किचन एंड व्लॉग्स ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल प्रेस चेसी आल ऑप्शन खच्चितंगा सेलेक्ट चेसुकोंडी प्लीज वीडियो अयिते स्किप चेयकुंडा चूडंडी निन्ने अपलोड चेद्दाम अनुकुन्नानंडी पूजा वीडियो काकपोते कुदरलेदु ई रोज अपलोड चेस्तुन्नानु मेमु विघ्नेश्वर स्वामी पूजा एला चेसुकुन्नाम अनेदि मीकु ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ ఇక్కడ ముగ్గు పెట్టుకొని ఇంటి ముందు ఇలా గడపని ఈ విధంగా కలర్స్తో వేసుకున్నానండి. ముగ్గు పెట్టుకొని నా ఛానల్లో ద్వార పూజ వీడియో ఉంటుందండి, ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఇక్కడ రాగిచెంబు ఇలా గురువారం రోజే పెట్టుకోవాలండి. రాగిచెంబు క్లీన్ చేసుకొని రాగిచెంబుతో పూజా విధానం కూడా నా ఛానల్లో ఉంటుంది, ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దేవుడి మందిరంలో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ తులసి మాత దగ్గర దీపారాధన చేసుకున్నాను. మా అబ్బాయి పసుపు గణపతి చేస్తా అన్నాడండి, అందుకే ఇంకా ఇక్కడ పిండిలో పసుపు కుంకుమ వైట్ మూడు కలర్స్ ఇలా కలిపేసి రెడీగా చేసి ఇచ్చాను. మా పెద్ద అబ్బాయికి పసుపు గణపతిని తయారు చేస్తున్నాడండి మా పెద్ద అబ్బాయి. మా పెద్ద అబ్బాయి పసుపు గణపతి రెడీ చేస్తుంటే నేనైతే ఇంకా ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. విఘ్నేశ్వర స్వామికి ప్రసాదాలుగా నేనైతే స్వీట్ లడ్డూలు అదండి కుడుములు పొంగల్ చేసుకున్నాను, పరమాన్నం చేసుకున్నాను, ప్రసాదంగా అవే పెట్టానండి నేను. ఈ విధంగా కాళ్ళకి డిజైన్ అయితే వేశాడు, పంచ కట్టినట్టు ఉండాలని అలా డిజైన్గా పెట్టాడనమాట. ఇలా తయారు చేశాడండి బొజ్జగంపేని మా పెద్ద అబ్బాయి. ఇలా చిన్న చిన్న ఎలుకని ఇలా రెడీ చేసి పక్కన ప్లేట్లో లడ్డూల్లాగా ఇలా రెడీ చేశాడనమాట. నేను ఫస్ట్ టైం అనమాట వాళ్ళు నా ఛానల్లో కనిపించడం, అందుకే సిగ్గుపడుతున్నారు పిల్లలు. మా చిన్న అబ్బాయి కూడా ఇలా గణపతిని రెడీ చేశాడండి ఫస్ట్ టైము. అన్నయ్య చేస్తున్నాడు కదా నేను కూడా చేస్తానని ఇలా ఫస్ట్ టైం రెడీ చేశాడనమాట మా చిన్న అబ్బాయి కూడా. ఆయనది కూడా చూపించమంటే చూపిస్తున్నాను. చుట్టూ అన్ని లడ్డూలు పెట్టేశాడు, చిన్నగా చిన్న గణపతి షేప్ అయితే చేశాడండి మా చిన్న అబ్బాయి కూడా. పసుపు గణపతిని రెడీ చేసుకున్న తర్వాత ప్రసాదాలు రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఈ పూజా మందిరం అయితే నేను క్లీన్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మా ఇద్దరు అబ్బాయిలు రెడీ చేసుకున్న బొజ్జ గణపతిని ఇలా మందిరంలో పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకున్నామండి. మనం ఏ కార్యం స్టార్ట్ చేయాలన్నా, ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా, ఏ మంచి పని స్టార్ట్ చేయాలన్నా మనం ఫస్ట్ గణపతినే పూజించుకోవాలి. కాబట్టి గణపతినే ఫస్ట్ పూజించుకోవాలండి, చాలా చాలా మంచిది. ఇలా గణపతికి గంధం పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకున్న తర్వాత గణపతి పూజా విధానం ఉంటుంది కదండి, బుక్ మనకు అవైలబుల్గానే దొరుకుతుంది కాబట్టి ఆ బుక్లో చదువుకుంటూ పూజ స్టార్ట్ చేసుకున్నాం. ఈ వైట్ గులాబీ మా ఇంట్లోనే గణపతి కోసమే అన్నట్టుగా మా ఇంట్లోనే వైట్ గులాబీ, ఇవి వైట్ నందివర్ధనం పూలు అంటారు కదండి అవి, ఈరోజే మంచిగా ఆ పూలు కూడా మా ఇంట్లో మా చెట్లకి పూసాయన్నమాట. ఈ ఎల్లో కలర్ పూలు, బంతి పూలు, ఈ రెడ్ కలర్ సారీ ఈ రోజ్ పూలలోనే ఇంకా దేవుడు అలాగా దేవుడి కలర్ కూడా అలా మ్యాచ్ అయిపోయిందనమాట ఎల్లో అండ్ రెడ్.
మనం వ్రతకల్పం పూజా విధానం చూసుకుంటూ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం మేము పత్రి కోసం చాలా ట్రై చేసామండి, మా చుట్టుపక్కల ఉన్నదంతా ట్రై చేసాం అన్నమాట, ఏరియా మొత్తం. మాకైతే ఏది దొరకలేదన్నమాట, ఇంకా చాలా అంటే చాలా ట్రై చేసాం. సరేలే, ఇంకా బుజ్జగన్పైకి ఇష్టమైన పత్రితో మేము పూజ చేసామండి. గరిక ఉంటుంది, గరికతో బుజ్జగన్పై చాలా చాలా ఇష్టం అన్నమాట గరిక. ఇంకా మేము ఆ గరికతోనే పూజ చేసుకున్నామండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుని అగరబత్తి దీపం చూపిస్తున్నానండి. కొబ్బరికాయ ప్రసాదంగా పెట్టుకున్నాను. ప్రసాదాలు అయితే ఇక్కడ రెండు రకాలు చేసుకున్నానండి, స్వీట్ కుడుములు ప్లస్ బెల్లం పరమాన్నం చేసుకున్నాను. పళ్ళు ఒక రెండు రకాలు పెట్టుకున్నాను, మొత్తం మూడు రకాల ప్రసాదాలు పెట్టుకున్నానండి. పండ్లు, స్వీట్ కుడుములు, బెల్లం ప్రసాదం, బెల్లం పరమాన్నం, మూడు రకాల స్వీట్లు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను స్వామివారికి. నైవేద్యం సమర్పించిన తర్వాత చేతులు అక్షింతలు పట్టుకొని విఘ్నేశ్వర స్వామి పుట్టుక ఉంటుందండి, మనకు స్టోరీ ఉంటుందన్నమాట, కథ ఉంటుంది. మన వ్రతకల్పం విధానంలో బుక్లోనే విఘ్నేశ్వర స్వామి పుట్టుక అని ఉంటుంది కదండి, అది మొత్తం చదివిన తర్వాత, స్టోరీ అంతా చదివిన తర్వాత, అక్షింతలు చేతిలో పట్టుకొని స్టోరీ అంతా చదివిన తర్వాత అక్షింతలు స్వామి పాదాల దగ్గర వేసుకుని నమస్కారం చేసుకోవాలండి. చివరిగా ఇంకా హారతి ఇచ్చుకున్నాం. మనందరి మీద విఘ్నేశ్వర స్వామి చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలా అయితే చేసుకున్నానండి నేను నా గణపతి పూజనైతే. ఈ పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నా వీడియో మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.